told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt. Hey friends, నాకు వాట్సాప్ త్రూ వచ్చేసరికి 1 రూపాయి పంపితే నాకు 35 రూపాయస్ అయితే వచ్చింది. ఇంకా మీకు రాలేదా? రాకపోతే ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే చేయండి. చేసేస్తే మీకు ఈజీగా అయితే ఒక్కరికి పంపించిన 35 కాదండి, మరొకరికి పంపించిన కూడా 35 అయితే వస్తుంది అనమాట. అలా ముగ్గురు పంపించినట్లయితే రోజుకి మనం 105 అయితే గెయిన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనకి ఇది కంటిన్యూగా సాగించవచ్చు, మధ్యలో ఆపేసి వేరే విధంగా కూడా మనకు క్యాష్ బ్యాక్ అయితే ఇవ్వచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 105 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది వాట్సాప్ పేమెంట్ త్రూ అనమాట. ఈ పేమెంట్ని మీరైతే మీకు సెండ్ మనీ అండ్ గెట్ 105 బ్యాక్ అని అయితే ఉంటే మాత్రమే మీరు 1 రూపీ పంపించండి పేమెంట్. సో ఇలా రావాలంటే ఏం చేయాలి? అది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ కదా. సో దీనికి మీరు ఏం చేయాలంటే, మీరు ఐఫోన్ వాడుతున్నా, మీరు ఇంకా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నా, మీరు ప్లేస్టోర్కి వెళ్ళండి లేదా యాప్ స్టోర్కి అయితే వెళ్ళేసి అక్కడ వాట్సాప్ని అప్డేట్ చేయండి. వాట్సాప్ని అప్పుడు అప్డేట్ చేస్తే మాత్రమే ఈ యొక్క సెండ్ మనీ గెట్ బ్యాక్ 51 రూపీస్, సెండ్ మనీ గెట్ బ్యాక్ 105 రూపీస్ అని అయితే వస్తుంది కదా. అంటే ముగ్గురు పంపిస్తే 105, ఒకరు పంపిస్తే కాదు ముగ్గురు పంపిస్తే 105, 35 35 35 ఇలా అయితే వస్తుంది అనమాట. అప్డేట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ట్యాప్ టు పేమెంట్ అని అయితే వస్తుంది, చూసారు కదా. ఈ విధంగా మీ యొక్క మొబైల్లో వస్తుంది. అప్పుడు మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు సెండ్ మనీ అండ్ గెట్ బ్యాక్ 105 అని అయితే వస్తుంది. లేదు అన్నట్లయితే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని ఈ యొక్క యూపీఐ ద్వారా మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి చేయాల్సింది ఏంటంటే, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీ మొబైల్కి లింక్ అప్ అయి ఉందో ఆ లింక్ అప్ అయిన మొబైల్ త్రూ అనే వాట్సాప్లో మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా యూపీఐ ట్రాన్సాక్షన్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ చేసుకున్న తర్వాత మీకు అయితే యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత మీరు చేయాల్సిందంటే, మీ ఫ్రెండ్ ఎవరైతే యూపీఐ అకౌంట్ వాడుతున్నారో వాళ్ళకి ఒక 1 రూపీ పంపారంటే, ఇక్కడ నేను పంపాను మా ఫ్రెండ్కి, ఇక చూసారు కదా పంపాను 135 రూపీస్ అయితే ఫస్ట్ అయితే వచ్చింది. సో ఇంకొకరు కూడా పంపి మీ కళ్ళ ముందే నేనైతే చూపిస్తాను 35 రూపీస్ వస్తుందా రాదా అనే దాని గురించి అనమాట. సో చెక్ చేద్దాం. మేబీ ఫస్ట్ అటెంప్ట్లో రావచ్చు, లేదా సెకండ్ అటెంప్ట్లో రావచ్చు, లేదా థర్డ్ అటెంప్ట్లో రావచ్చు, లేదా ఫోర్త్ అటెంప్ట్లో రావచ్చు, అండ్ సిక్స్త్ అటెంప్ట్లో రావచ్చు, ఇంకా వేరే తిరగ కూడా అయితే రావచ్చు అనమాట. ఫ్రెండ్స్ చేస్తున్నాను, 1 రూపీ కొట్టాను, 1 రూపీ అయితే పంపించాను మా ఫ్రెండ్కి, ఇక్కడ చూసారు కదా పంపించాను. అండ్ చూద్దాం మరి 35 రూపీస్ వస్తుందా రాదా, మెసేజ్ అయితే వస్తుంది అనమాట. చెక్ చేద్దాం. ఎస్ ఇంకో చూసారు కదా 35 రూపీస్ మళ్ళీ యాడ్ అయిపోయింది అనమాట. సో ఇలా అయితే మీరు 3 మెంబర్స్కి అయితే పంపించవచ్చు. సో చూపిస్తాను మీకు, ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో నేను ఇద్దరికి పంపించాను, ఒకటి ఫస్ట్సారికి మా ఫ్రెండ్ ఇంకొతను ఉన్నారు, ఇక్కడ చూసారు కదా మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు. 35 1 రూపీ పంపిస్తే 35 1 రూపీస్ పంపిస్తే 35 1 రూపీస్ పంపిస్తే 35, ఇలా అయితే మనకు 35 35 రూపీస్ అయితే వచ్చాయన్నమాట. ఈ విధంగా అయితే చెయ్యండి. కంపల్సరీ మీకు 35 35 35 ఇంకా 35 కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి చేయాల్సింది మీరు అప్డేట్ చేసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని యాడ్ అయితే చేసుకొని, యాడ్ చేసుకొని 1 రూపీ పంపండి, రోజుకి 105 అయితే గెయిన్ అయితే చేయండి. యాప్ సో ఇంకా ఆలస్యం చేయకండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ అయితే చేయండి ఈ వీడియోని. అలాగే వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. రోజుకి 105 అయితే సంపాదించండి త్రూ వాట్సాప్ టు పేమెంట్స్ ద్వారా అనమాట. ఇంకో వీడియోలో మేము ఉంటాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో వీడియోలో ఉంటాను. బై బై, సీ యూ, టాటా కేర్, లవ్ యూ ఆల్.